హైదరాబాద్ పబ్బుల్లో గబ్బు పనులను అడ్డు ఆపు లేకుండా పోయింది. అర్ధరాత్రి గడిచిన పబ్బులు నడుస్తూనే ఉన్నాయి. రామ్ గోపాల్ పేటలోని టకీలా పబ్ పై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. అర్ధరాత్రి గడిచిన పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేశారు. పబ్లో అనుమతి లేకుండా యువతులతో డ్యాన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 18 మందిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ ను సీజ్ చేశారు. నిబంధనల్ని తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ పబ్లు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో గల ఎనిగ్మా పబ్లు అమ్మాయిలతో అసభ్య నృత్యాలు చేయించారు. ఈ డాన్సుల కోసం ప్రత్యేకంగా రష్యన్ గర్ల్స్ ను వాడారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తకీలా పబ్ మీద సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడిలో మొత్తం 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం తకీలా పబ్ దగ్గర ఉన్నాము. అయితే మనం చూస్తూ ఉన్నాము ఆ తకీలా కేఫ్ అండ్ బార్. అదే విధంగా ఇది 4th ఫ్లోర్, అదే విధంగా టాప్ రూఫ్ ఈ పబ్ రన్ అవుతుందనేది తెలుస్తా ఉంది. ప్రధానంగా అనుమతులు లేకుండా ఈ పబ్ రన్ అవుతున్నట్టుగా సమాచారం. దీంతో పోలీసులు నిన్న ఏకకాలంలో దాడులు నిర్వహించి మొత్తం 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది డాన్సింగ్ గర్ల్స్ తో పాటు 8 మంది కస్టమర్స్, ఒక డీజే ఆపరేటర్, ఒక ఆర్గనైజర్ కూడా ఇందులో ఉండడం జరిగింది. మొత్తం పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకొని దాడులు నిర్వహించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము తకీలా పబ్ కి సంబంధించి ఎవ్రీడే కూడా ఒక యాక్టివిటీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది అనేది ప్రధానంగా ఈ యొక్క ఫ్లెక్సీలో మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. లేడీస్ నైట్ పార్టీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రతిసారి కూడా అంటే ఎవ్రీ డే 8 PM నుంచి 10 PM వరకు లేడీస్ నైట్ పార్టీ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా అనుమతి లేకుండా ఈ పబ్ రన్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పేరుకు మాత్రం తకీలా కేఫ్ అండ్ బార్ అని పెట్టినప్పటికీ ఇక్కడ జరిగేటటువంటి మొత్తం ఆకృత్యాలు మాత్రం వేరేగా ఉంటాయని చెప్పేసి తెలుస్తోంది. ప్రధానంగా పైన ఏదైతే 4th ఫ్లోర్ లో పబ్ రన్ అవుతోంది మనం చూసాం ఆల్రెడీ, అది గ్రాండ్ ఇయర్ గా కనిపిస్తోంది. ప్రధానంగా పైన ఏదైతే టాప్ రూఫ్ ఉంటుందో చుట్టూ కూడా సరౌండింగ్స్ అంతా కూడా క్లోజ్ చేసి అక్కడ టేబుల్స్, అదేవిధంగా ఒక గ్రాండ్ ఇయర్ లుక్ తో పాటు ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. అక్కడ డాన్సింగ్ సంబంధించినటువంటి అమ్మాయిలను తీసుకురావడం, అదేవిధంగా కొంతమంది కస్టమర్స్ అక్కడ ఉండడము, నిర్వాహకులు ఆ డాన్సింగ్ చేసేటటువంటి అమ్మాయిలతో డాన్సులు వేయడము, చిందులు వేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో పక్క సమాచారం అందుకున్నటువంటి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 18 మందిని మాత్రం అరెస్ట్ చేశారు. గతంలో కూడా చాలా పబ్స్ లేట్ నైట్ పార్టీలు జరుపుకోవడము, ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం స్పెషల్ పార్టీ నైట్ అనేది మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ఎవ్రీడే 8 PM నుంచి 10 PM వరకు ఇక్కడ లేడీస్ పార్టీ కూడా రన్ అవుతుందంటూ ఇక్కడ బోర్డులు మెన్షన్ చేయడం జరిగింది. అయితే పబ్ లోపల మాత్రం చాలా పైన మాత్రం చాలా గ్రాండియర్ గా అక్కడ టేబుల్స్ పెట్టడము, ఆ తర్వాత డాన్సింగ్ స్టేజ్ ఏర్పాటు చేయడం, పెద్ద పెద్ద డీజే సెట్లు కూడా అక్కడ మనకు కనిపించాయి. గతంలో కూడా చాలా పబ్స్ ఏదైతే 10 గంటల తర్వాత చాలా ఎక్కువగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా పబ్స్ మీద దాడులు చేశారు, చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తకీలా పబ్ మీద కూడా పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. దాడిలో భాగంగా మొత్తం 18 మంది మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం రామ్ గోపాల్పేట PS వాళ్ళందరికీ కూడా ఈ 18 మందిని అప్పగించడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో కలిసి జ్యోతి అంటీవీ హైదరాబాద్.